కేటీఆర్ ఇలాకాలో అవిశ్వాసం. ఇది చూసుకో ఫస్ట్ నువ్వు, అక్కడ కూలుతుంది నీ కోట. కేటీఆర్ ఇలాకాలో అవిశ్వాసం. సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు. కేటీఆర్ మీటింగ్కు డుమ్మా కొట్టి క్యాంపుకు వెళ్ళిన 12 మంది. మున్సిపల్ చైర్పర్సన్ కళను దింపేందుకు ప్రయత్నాలట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సిరిసిల్ల మున్సిపాలిటీలో అవిశ్వాసం దిశగా అడుగులు పడుతున్నాయి. బీఆర్ఎస్కు చెందిన చైర్పర్సన్ జిందం కళను దింపేసేందుకు 12 మంది కౌన్సిలర్లు క్యాంపుకు వెళ్ళినట్టుగా సమాచారం. ఆదివారం కేటీఆర్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో నిర్వహించిన లోక్సభ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఈ 12 మంది కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. ఆయన సిరిసిల్ల టూర్లో ఉన్నప్పుడే సదరు కౌన్సిలర్లంతా క్యాంపుకు వెళ్ళడం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేక మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు ఊపందుకున్నాయి. సిరిసిల్లలో అలాంటిదేమీ ఉండదని, ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ ఆదివారం అనూహ్యంగా 12 మంది కౌన్సిలర్లు క్యాంపుకు తరలడం రాజకీయ వేడి రాజేసింది. కష్టకాలంలో మనతో ఉన్నోళ్లే మనోళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీని పట్టుకొని ఉన్నోళ్లే మనోళ్ళు, అక్కడక్కడ పార్టీలు మారేవాళ్ళు ఉంటారు, వారిని పెద్దగా పట్టించుకోవద్దని లోక్సభ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ చెప్పిండట. మొదటి నుంచి రెబల్ కౌన్సిలర్లు. శ్రీశైల మున్సిపాలిటీలో మొత్తం 39 మంది కౌన్సిలర్లు ఉన్నారట. 2018 మున్సిపల్ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ 12 మంది రెబల్స్గా పోటీ చేసి గెలిచిరట. బీఆర్ఎస్ నుంచి 22 మంది, కాంగ్రెస్ నుంచి 2, బీజేపీ నుంచి 3 కౌన్సిలర్లుగా నెగ్గారు. ఎన్నికల తర్వాత 12 రెబల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్లోకి వచ్చారు. అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు కాదు, రెబల్ గేసి గెలిచిన వాళ్ళ సొంత బలంతో. అయితే చైర్పర్సన్ జిందం కళ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమ వార్డులకు నిధులు కేటాయించట్లేదని 12 మంది కౌన్సిలర్లు చాలా కాలంగా అసంతృప్తితో ఇప్పుడు ఏకంగా అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అవుతున్నారట.